గా నేను వస్తున్నా అక్కడికి. చెప్పండి చెప్పండి. సో 15వ తారీఖున ఐవీఆర్ఎస్ సర్వే చేశారంటే, ఇప్పుడు అమలాపురం జనసేన పార్టీకే వదిలిపెట్టారు, జనసేన పార్టీ రాజబాబు పోటీ చేస్తాడు అన్నప్పుడు 15వ తారీఖున ఆనందరావు అనే వ్యక్తి మీద ఐవీఆర్ఎస్ సర్వే రాదు కదండి. సో ఐవీఆర్ఎస్ సర్వే చేశారు, నాకు 14వ తారీఖున కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. తదుపరి క్రమంలో నేను 18వ తారీఖున స్పెసిఫిక్ గా చెప్తాను సార్, మళ్ళా నేను 16వ తారీఖున నాగేంద్ర బాబు గారిని కలిశాను. ఓకే, హైదరాబాద్ లో. ఇది చాలా అన్యాయం, ఇలా ఐవీఆర్ఎస్ సర్వే చేశారు, సీట్ మారిపోయిందని నాకు పలానా ఆయన కూడా చెప్పారు నెక్స్ట్. కాబట్టి చాలా అన్యాయం అంటే, ఆయన చాలా కూల్ గా ఏమన్నారంటే, పొత్తు ధర్మంలో భాగంగా తప్పదు రాజుబాబు, మనం కొన్ని కొన్ని చూడాలి, నువ్వు ఏం రాయాలనుకుంటున్నావు ఒక లెటర్ రాసివ్వు, పవన్ కళ్యాణ్ గారికి నేను అందిస్తాను అది అని చెప్పేసి అప్పుడు నిన్ను ఆయన పిలుస్తారని చెప్పారు. నేను ఆ లెటర్ లో రాశాను, ఇది అమలాపురంలో మనకి ఎన్ని ఓట్లు వచ్చాయి 2019, ఇప్పుడున్న మన బలం ఏంటి అని చెప్పి, చిన్న చిన్న గ్రూపులు ఉన్నప్పటికీ అంతిమంగా జనసేన గెలిపించడానికి అందరూ ప్రయత్నం చేస్తారు అని రాస్తూ ఇన్ ఎడిషన్ గా ఇంకోటి కూడా చెప్పాను నేను, ఒకవేళ నా వల్ల ఇబ్బంది అయితే జనసేన పార్టీ అనేది అక్కడ జెండా ఎగరాల్సినటువంటి చారిత్రాత్మకమైన అవసరం ఉంది కాబట్టి మీరు ఇంకొక అభ్యర్థిని పెట్టినా నేను మనస్ఫూర్తిగా సహకరిస్తాను. ఇది నాగేంద్ర బాబు గారికి స్వయంగా చెప్పింది, నేను రాతపూర్వకంగా ఇచ్చింది, నేను ఇంకొక అభ్యర్థి కూడా నేను సహకరిస్తాను, నాకు అక్కడ జనసేన జెండా ఎగరాలి, అక్కడ చాలా మంది యువకులు యువతలు అదే విధంగా వీర మహిళలు ఎంతో కష్టపడి జెండా కోసం అలా నిరంతరం శ్రమిస్తున్నారు, వారి ఆశలు అడి ఆశలు అవ్వకూడదు అంటే, ఒక నా వల్ల ఇబ్బంది ఉంది, నా వల్ల గ్రూప్స్ ఉన్నాయి, లేదా నేను ఆర్థికంగా సరిపోనన్నప్పుడు మీరు ఇంకొక క్యాండిడేట్ అన్నా పెట్టండి, ఖచ్చితంగా గెలిపించుకొచ్చి మీ చేతిలో పెడతామని చెప్పాను. అంటే మీరు డిఎంఆర్ శేఖర్ కి అవకాశం ఇచ్చినా సపోర్ట్ చేసేవారా? డిఎంఆర్ శేఖర్ కి అవకాశం ఇచ్చినా మీరు సపోర్ట్ చేసేవారా? డిఎంఆర్ శేఖర్ గారు సార్ దారంట పోయి దానికి ఇచ్చినా చేస్తాం. ఓకే, అది రిటర్న్ గా రాసి ఇచ్చాను నేను పార్టీకి. ఓకే, ఆన్ రిటర్న్ పేపర్ మీద రాసి ఇచ్చాను, తర్వాత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బందికి కూడా వాట్సాప్ పెట్టాను, ఎవరికి ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఎందుకంటే ఒక కాన్సెప్ట్ కోసం ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలని 2009లో నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాను. ఆ రోజు అమలాపురం టికెట్ రాకపోయినా ప్రజారాజ్యంలోనే ఉన్నాను, ఆ రోజు నాకు తగిన గుర్తింపు లేదని బాధపడలేదు నేను. మార్పు కోసం మనం ఓపికగా ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. మళ్ళా 2017 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాజకీయ వ్యవస్థగా నిర్మాణం రూపొందించినటువంటి జనసేన పార్టీ కూడా మళ్ళా అమలాపురం అనేది చారిత్రాత్మకమైన, ఎందుకంటే ఇన్నిసార్లు నేను చారిత్రాత్మక నియోజకవర్గం అంటున్నాను, దీని యొక్క ప్రభావం రాష్ట్రం దేశం అంతా పడుతుందండి. అమలాపురం మీద ఉన్న ప్రభావం అది ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ కాన్షియన్స్, అది దాని ప్రభావం ఒక్క అమలాపురం పార్లమెంట్ మీద మాత్రమే కాదు దేశం అంతా రాష్ట్రం అంతా ప్రభావం పడే. మీ లెటర్లో ఒకటి ఇంక్లూడ్ చేశారు, లంచగొండులకు జనసేన టికెట్లు అమ్ముకుంది అన్నట్టుగా, మరి ఆ ఆరోపణ ఎందుకు చేశారు? నేను ఎప్పుడు రాసినది లేదా? లేదండి, ఆల్రెడీ రాలేదు. రైట్, అటువంటి ప్రచారమే జరుగుతోంది. యాక్చువల్లీ నాకు వచ్చిన లెటర్ మేబీ అది వేరే ఫేక్ లెటర్ అయి ఉండొచ్చు. నేను ఒకవేళ నాకు ఆర్థిక పరమైనటువంటి ఎన్నికలు చేయడానికి ఆ స్థాయి నేను ఒకవేళ సరిపోనని పార్టీ అనుకుంటుందేమో, ఆర్థికంగా కూడా మనం రెడీగా ఉంటే పార్టీని కొంచెం గట్టిగా అడగాల్సిన